సీఎం కేసీఆర్ పంతాలకు పోయి రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతీయొద్దని బీజేపీ కోరింది. రామగుండం పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి స్వాగతం పలికి కార్యక్రమంలో పాల్గొనాలని ఎంపీ లక్ష్మణ్ కోరారు. 14 నెలల కింద ప్రారంభమైన ఈ ప్లాంట్ను ఇప్పుడు ఓపెనింగ్ల పేరిట మోదీ చేస్తున్న డ్రామాని కౌంటరించారు బాల్క సుమన్. ఎప్పటి నుంచో ఉన్న ఫ్యాక్టరీ బీజేపీ హయాంలో మూతబడిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్. ఇప్పుడు కొత్తగా ఏదో ఎరువుల ఫ్యాక్టరీ తెరిపిస్తున్నట్లు డాంబికాలు పలుకుతున్నారని విమర్శించారు ఆయన. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి చాలా మంది వాళ్ళ స్టాలిన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఏ రకంగా వారు రాజకీయంగా సిద్ధాంతపరంగా బీజేపీతో విభేదిస్తున్నప్పటికీ ప్రధానమంత్రిగా వాళ్ళు గుర్తించి గౌరవించి ఆయా రాష్ట్రాల ప్రజలను వనగూరేటువంటి ప్రయోజనాలను రాబట్టుకుంటా ఉంటే మరి కేసీఆర్ గారు ఎందుకు ఈ యొక్క పట్టింపులకు పోతా ఉన్నాడు? ఇవాళ రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి హోదాలో మనసు మార్చుకొని ప్రధానమంత్రికి స్వాగతం పలికి ఆ రామగుండం కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కూడా రాష్ట్ర పార్టీ వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దానివల్ల వారి గౌరవం ఏమి తగ్గేది కాదు, కానీ తెలంగాణ ప్రజలకు ఇవాళ మేలు జరుగుతుంది తప్పితే మరి ఇంకా మరిన్ని నిధులు, కర్మాగారాలు, కేంద్ర విద్యా సంస్థలను ప్రజాముఖంగా ప్రధానిని అడిగేటువంటి అవకాశం ఆ ముఖ్యమంత్రి కలుగుతుంది. నిజంగా తెలంగాణకు రావాల్సినటువంటి ఇంకా ఏమైనా ప్రజల అవసరాల దృష్ట్యా ఉన్నట్లయితే ప్రజాముఖంగా ప్రధానమంత్రికి వారు విన్నపించే అవకాశాన్ని కోల్పోవడము ఇది తెలంగాణ ప్రజలకు మేలు జరిగేది కాదు. నీకు దమ్ముంటే, నీకు ఈ ప్రాంతం మీద గడ్డమే ప్రేమ ఉంటే సీసీఐని ఓపెన్ చేస్తాం, పునరుద్ధరిస్తామని చెప్పి రేపు ఈ వేదికగా ప్రకటించాలి. ఎప్పుడో 14 నెలల క్రింద ప్రారంభమైనటువంటి ఈ ప్లాంటు యూరియా ఉత్పత్తి ప్రారంభమైంది, 68 కోట్ల లాభాలు వచ్చినాయని సంస్థనే ప్రకటించింది. ఎప్పుడో ప్రారంభమైన దానికి ఇప్పుడు వచ్చి ఓపెనింగ్ల పేరిట నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి డ్రామా ఇది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడో అయిపోయిన పెళ్లికి ఇప్పుడు బాజాలు ఊదినట్టు, ఇప్పుడు డోలు వాయించినట్టు, ఎప్పుడో అయిపోయిన పెళ్లికి ఇప్పుడు వచ్చి డోలు వాయించినట్టు, బాజాలు ఊదినట్టు ఆ రకమైనటువంటి తతంగం తప్ప నీకు చిత్తశుద్ధి ఉంటే సీసీఐని ప్రారంభిస్తామని చెప్పండి. విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని చెప్పండి. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పండి. ఇదే రామగుండం నుంచి హైదరాబాద్ వరకు స్టేట్ హైవే నెంబర్ 1 ఈ రాజీవ్ రహదారి, దీన్ని జాతీయ రహదారి చేస్తూ 6 లేన్ల రహదారిగా విస్తరిస్తామని ప్రకటన చేయండి. ఎప్పటి నుంచో ఉన్న ఎరువుల ఫ్యాక్టరీని బీజేపీ హయాంలో ఉన్నప్పుడే మూసబెట్టబడ్డ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తూ ఇప్పుడు కొత్తగా ఏదో ఎరువుల ఫ్యాక్టరీ తెరిపిస్తున్నట్టుగా డాంబికాలు బలుకుతూ ఉన్నది, ప్రచారం చేసుకుంటా ఉన్నది. దీనికి ప్రతిసారి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదు, లేక విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన వాటాని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఆపేస్తూ అటు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నాయి. ప్రోటోకాల్ అంటూ అంటే అసలు సమస్యను పక్కన దోస్తూ ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు కానీ ఉక్కు కర్మాగారం కానీ, కోచ్ ఫ్యాక్టరీని కానీ, గిరిజన యూనివర్సిటీస్ని కానీ, తెలంగాణకు రావాల్సిన ఏ వాటాలపైన జాతీయ హోదా ప్రాజెక్టులకు రావాల్సిన దాన్ని కానీ ఏవి పైన మాట్లాడకుండా ప్రధానమంత్రి వచ్చినప్పుడే ఈ కొత్తగా సినిమాలు వస్తున్నప్పుడు ఇవాళ రేపు వస్తూ ఉంటాయి, మేము సినిమాను అడ్డుకుంటాం కొన్ని సీన్ల పైన వ్యతిరేకనంటూ అట్లా ప్రజల దృష్టిని మళ్లించడానికి వరకు ఈ ప్రోటోకాల్ సమస్య అంటూ తీసుకొచ్చి చేస్తాం.